హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేసుకోవాలనేది అయితే చాలా వివరంగా వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవాలంటే చాలామంది ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్, అందరికీ ఒకటే చెప్తున్నాను, ఆన్లైన్లో అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఒకప్పుడు ఉండేది, ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు ఉంది, కానీ అది వర్క్ అవ్వట్లేదు. ఆధార్ కార్డు రీప్రింట్ అయ్యి మళ్ళీ మనకు వస్తుంది. అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవడం ఎలా? ఒకటే ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో ఎలా అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కైనా వెళ్ళాలి, 2 మీ సేవా సెంటర్కైనా వెళ్ళాలి, 3 లేదంటే ఏదైనా ఈసేవ. ప్రజెంట్ అవి లేవనుకుంటే అన్నీ మీ సేవనే. ఓకే, మీ సేవ కానీ లేదా ఆధార్ సెంటర్ కానీ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర మనం మన యొక్క ఆధార్ కార్డు, మన యొక్క మొబైల్ నెంబర్ ఇస్తే కనుక వాళ్ళే సబ్మిట్ చేయడం, లింక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా అయితేనే మనకి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. అసలు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య రీజన్ ఏంటంటే, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని ఆన్లైన్లో లింక్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. గతంలో నేను కూడా చేశాను, చేసుకోవచ్చని. అది 1 ఇయర్ బ్యాక్ చేశాను, అది కూడా వర్క్ అవ్వట్లేదు. ప్రజెంటు చాలామంది దానికి ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను, ఆన్లైన్లో అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోలేము, ఆఫ్లైన్లోనే చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఓకేనా? అలాగే నేను కూడా వీడియో చేశాను. వీడియో చేసిన తర్వాత దానికి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడితే దానికి కొంచెం సారీ చెప్పే విధంగా నేను వేరే వీడియో కూడా చేయడం జరిగింది. నేను చేసేటప్పుడు వర్క్ అయింది, ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదని. అయితే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకి ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే దీన్ని అయితే తొలగించడం అయితే జరిగింది. సో మామూలుగా మనం ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ కొత్త ఆధార్ కార్డు ప్రింట్ అయ్యి మళ్ళీ వస్తుందే, కానీ మొబైల్ నెంబర్ మాత్రం ఆధార్కి లింక్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఎవరైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి మీరు లింక్ చేయించుకోవాలి తప్ప వేరే ఎటువంటి వే లేదు, ఎటువంటి సొల్యూషన్ కూడా లేదు. ఆన్లైన్లో మాత్రం ప్రజెంట్ అయితే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయితే ఇంకొకటి, ఆధార్ కార్డుకి మనం ఎట్లా, ఆధార్ కార్డుకి మనకి ఏ నెంబరు లింక్ అయింది, ఏ నెంబరు లింక్ అవ్వలేదు ఎలా తెలుసుకోవడం అనేది అయితే అందరూ అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో చేస్తాను, అది కూడా ఈజీనే. ఏం లేదు, ఇక్కడ మీకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వెరిఫై ఆధార్ అని ఒకటి అయితే ఉండడం జరుగుతుంది ఆధార్ సర్వీసెస్లో. ఇక్కడ ఆధార్ సర్వీసెస్లో వెరిఫై ఆధార్కి వెళ్తే మీరు అయితే చేసుకోవచ్చు. ఒక తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే మనకి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది అయితే, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని ఆన్లైన్లో లింక్ చేసుకోలేము, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్లోనే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు కానీ వెళ్ళాలి, లేదా ఆధార్ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి కానీ వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డులో వచ్చినటువంటి మోడిఫికేషన్ గురించి కూడా నేను చెప్పాను. కొత్త ఆధార్ కార్డు కూడా అందరినీ డౌన్లోడ్ చేసుకోమని నేను ఈ వీడియోలు చేయడం అయితే జరిగింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే నేను అన్ని లింకులు ఇస్తాను. కొత్త ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఆధార్ కార్డులో మనం ఎన్ని నేమ్స్ ఎన్నిసార్లు, ఒక నేమ్ ఎన్నిసార్లు మోడిఫై చేసుకోవచ్చు, లిమిట్ ఎంత ఉంది, అలా ఎలా మోడిఫై చేసుకోవాలనేది కూడా చెప్తాను. అసలు ఆధార్ కార్డులో నేమ్ ఎలా మోడిఫై చేసుకోవాలనేది కూడా నేను లైవ్లో అయితే ఒక వీడియో చేస్తాను మళ్ళీ క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఈ వీడియోలో చెప్పే రీజన్ ఏంటి ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది మళ్ళీ ఏమనుకుంటారంటే నేనేం చెప్పట్లేదు అనుకుంటారు. సో అంత, ఎందుకంటే ఒక వీడియోలో ఒక దాని గురించి చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ని ఆన్లైన్లో లింక్ చేసుకోలేము, అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే మనం దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళాలి అని చెప్పడానికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే నేను మినిట్ టు మినిట్ మీకు అందిస్తూనే ఉంటాను. ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ అందరూ కూడా కొత్త ఆధార్ కార్డులు డౌన్లోడ్ చేసుకోండి, కొత్త ఫీచర్స్తో ఉన్న ఆధార్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను వీడియో చేస్తాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇంకా ఆధార్ కార్డు అనే కాదు, ఇంకా మిగతా ఓటర్ ఐడి కూడా అవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డిజిటల్ ఓటర్ ఐడి ఎలా చేసుకోవాలి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని సరికొత్త టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరైతే మన టుడే టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఓకే, మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.